ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రకటన గ్రంథము 3:15. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు లవొదికయలో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయన వారి క్రియలను ఎరుగుదునని, వారు చల్లగానైనను వెచ్చగానైనను లేరని, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని తెలియజేస్తున్నాడు. వారు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నట్లయితే ఆయన తన నోట నుండి వారిని ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చల్లదనం అనేది క్రీస్తును, ఆయనను గూర్చిన సువార్తను వ్యతిరేకించడాన్ని లేదా పూర్తిగా నిరాకరించడాన్ని సూచిస్తుంది. వెచ్చదనం అనేది సువార్త పట్ల ప్రేమను, క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తిని సూచిస్తుంది. మనము చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని, నులివెచ్చగా ఉండకూడదని యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభునామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని. ప్రియులారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలే అనగా, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. సహోదరి సహోదరులారా, మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమయ్యుండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను, మిక్కటముగాను ప్రేమించు వారమై ఉందాం. ఏలే అనగా, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు మాకందించిన దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై మా మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము చేయమని, మా శ్రమలన్నింటిలోనూ హింసలన్నింటిలోనూ ఓర్పును విశ్వాసమును కలిగి ఉంటూ మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.